హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నేను వాట్సాప్కి సంబంధించిన ఐదు యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను వాట్సాప్లో మీ ఫ్రెండ్స్తో లేదా ఫ్యామిలీతో ఇలాంటి ఫన్నీ ట్రోలింగ్ స్టిక్కర్స్ అనేది ఏ విధంగా పంపించాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం మీరు ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో స్టిక్కర్స్ తెలుగని టైప్ చేయండి స్టిక్కర్స్ తెలుగని టైప్ చేయగానే మీకు ఇక్కడ చాలా రకాల యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ఇందులో ఏదో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమని అడుగుతుంది పర్మిషన్స్ అనేది అలో చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు స్టిక్కర్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా రకాల స్టిక్కర్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మనకు జాతీయ రత్నాలు పెళ్లి చూపులు బండ్ల గణేష్ ఇలా మనకు చాలా రకాల స్టిక్కర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరిక్కడ ఏదో ఒక స్టిక్కర్స్ మీద క్లిక్ చేసి యాడ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ స్టిక్కర్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇది వాట్సాప్లో యాడ్ చేయాలని అడుగుతుంది యాడ్ మీద క్లిక్ చేయండి యాడ్ మీద క్లిక్ చేయగానే ఈ స్టిక్కర్స్ మీకు వాట్సాప్లో యాడ్ అయిపోతాయి ఇప్పుడు మీరు బ్యాకిల్ లేసి మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి వాట్సాప్ అనేది ఓపెన్ చేసి మీరు ఇక్కడ టైప్ మెసేజ్లో క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ పక్కకు ఎమోజీ ఉంటుంది ఎమోజీ మీద క్లిక్ చేయండి మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కింద ఎమోజీ జిఐఎఫ్ స్టిక్కర్స్ ఉంటాయి స్టిక్కర్స్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ పైన మీరు యాడ్ చేసిన స్టిక్కర్స్ అనేవి ఇక్కడ కనబడతాయి ఇక్కడ నుండి మీరు మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి ఇలా ఫన్నీ స్టిక్కర్స్ అయితే పంపించవచ్చు మీరు వాట్సాప్లో తెలుగులో ఏ విధంగా టైప్ చేయాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూస్తాను ఫ్రెండ్స్ వాట్సాప్లో తెలుగులో టైప్ చేయాలంటే మనము ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసి పైన సర్చ్ బార్లో మీరు ఇక్కడ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని టైప్ చేయండి టైప్ చేయగానే మీకు ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసి పైన బార్లో లాంగ్వేజ్ అని టైప్ చేయండి టైప్ చేసి సర్చ్ చేసినట్టయితే ఇక్కడ మీకు లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ అని ఉంటుంది మీరు దీని మీద చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద చూసుకున్నట్టయితే కరెంట్ కీబోర్డ్ అని ఉంది మీరు ఇక్కడ కీబోర్డ్స్లో గూగుల్ ఇండి కీబోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి గూగుల్ ఇండి కీబోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి వాట్సాప్ అనేది ఓపెన్ చేసి మీరు ఇక్కడ కీబోర్డ్లో సైడ్కి మనకు తెలుగులో కాన్ కనబడుతుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా తెలుగులోకి మారుతుంది లేదా మీకు ఇక్కడ తెలుగు ఇలా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మీరు ఇందులో ఏదో ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇప్పుడు నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగుని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ హలో అని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాను అది తెలుగులో అయితే వచ్చేసింది ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో వాట్సాప్లో అయితే తెలుగులో అయితే టైప్ చేయి మనకు వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ చేస్తే ఇక్కడ మనకు పైన నోటిఫికేషన్లో అయితే మనకు ఆ మెసేజెస్ అయితే కనబడతాయి ఈ వీడియోలో నేను మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజెస్ అనేవి మీకు ఇక్కడ పైన నోటిఫికేషన్ బార్లో కనబడకుండా ఏ విధంగా హైడ్ చేసుకోవచ్చో నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం మీరు మీ మొబైల్లో వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది నోటిఫికేషన్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద మెసేజెస్లో యూజ్ హై ప్రియారిటీ నోటిఫికేషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది ఇది మీ మొబైల్లో ఎనేబుల్ అయి ఉంటుంది మీరు దీన్ని డిజేబుల్ చేసుకున్నట్టయితే ఎవరైనా మీకు మెసేజ్ చేసినట్టయితే మీకు ఇక్కడ పైన హోమ్ స్క్రీన్లో ఓన్లీ మీకు వాట్సాప్ ఐకాన్ మాత్రమే కనబడుతుంది మీకు ఇక్కడ వాళ్ళ మెసేజ్ అలాగే వాళ్ళ నేమ్ అనేది కనబడదు ఒకవేళ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎవరైనా మెసేజ్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు వాళ్ళ మెసేజ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది మీరు దీన్ని డిజేబుల్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఓన్లీ మనకు వాట్సాప్ ఐకాన్ మాత్రమే ఉంటుంది ఈ విధంగా ఫ్రెండ్స్ వాట్సాప్ నుండి మీకు వచ్చే మెసేజెస్ అన్నీ కూడా నోటిఫికేషన్లో అయితే మీరు హైడ్ చేసుకోవచ్చు మనలో చాలా మంది మొబైల్కి అయితే మనకు ఫింగర్ ప్రింట్ లాగా అయితే ఎనేబుల్ చేసుకుంటారు కానీ చాలామందికి తెలియని విషయం మనకు వాట్సాప్లో కూడా మనం ఫింగర్ ప్రింట్ లాక్ అయితే పెట్టుకునే అవైలబుల్ అయితే ఉంది సో దీనికోసం మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేసి మీరు ఇక్కడ పైన త్రీ డార్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి అకౌంట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ప్రైవసీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ప్రైవసీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ లాక్ అని ఉంటుంది మీకు ఇది డిజేబుల్ అయితే ఉంటుంది మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ చేసినట్టయితే మీ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వమని అడుగుతుంది మీరు ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వండి ఇచ్చేసి కింద చూసుకున్నట్టయితే మనకు ఆటోమేటికల్లీ లాక్ అని ఉంది ఇమీడియట్లా లేదా వన్ మినిటా లేదా ఆఫ్టర్ థర్టీ మినిట్స్ అని ఉంది ఇక్కడ నేను ఇమీడియట్ అని సెట్ చేసుకున్నాను సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు వాట్సాప్ అనేది మీరు ఒకసారి క్లోజ్ చేయరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ ఫింగర్ ప్రింట్ లాగైతే ఇవ్వాలి మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చినట్టయితేనే మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది వాట్సాప్లో మనం ఎవరికైనా ఫోటోస్ అనేది పంపించినప్పుడు మనకు ఆ ఫోటో క్వాలిటీ అయితే కంప్రెస్ అయి వెళ్తుంది అలా కాకుండా మీరు వాళ్ళకి హై క్వాలిటీ ఫొటోస్ అనేది ఏ విధంగా పంపించాలో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం మీరు వాట్సాప్ ఫోటోలని డాక్యుమెంట్ రూపంలో పంపించినట్టయితే మీకు ఆ ఫోటో క్వాలిటీ అయితే తగ్గదు ఇక్కడ మీకు అటాచ్ సింబల్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు గ్యాలరీ డాక్యుమెంట్ అని ఉంటుంది మీరు ఇక్కడ మామూలుగా అయితే గ్యాలరీ నుండి ఫోటోస్ అయితే పంపిస్తాము అలా కాకుండా మీరు ఆ ఫోటోని డాక్యుమెంట్ రూపంలో పంపించినట్టయితే ఒరిజినల్ క్వాలిటీలో అయితే వెళ్తుంది దీనికోసం మీరు ఇక్కడ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీరు పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి మీరు ఇక్కడ ఏ ఫోటోనైతే పంపించాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సెండ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు మనకు ఆ ఫోటో మనకు డాక్యుమెంట్ రూపంలో అయితే వాళ్ళకు వెళ్తుంది ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ వాట్సాప్ ద్వారా ఏదైనా ఫోటో అనేది ఒరిజినల్ క్వాలిటీలో డాక్యుమెంట్ రూపంలో అయితే పంపించవచ్చు ఇది ఫ్రెండ్స్ వాట్సాప్కి సంబంధించిన ఐదు యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్